ప్రతి ఒక్కరూ కష్టపడతారు అనుకుంటూ ఉంటారు కదా, మీరు ఇన్ని రోజులు కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఇంకా బాగుంటుందో నా జీవితం అని అనుకుని ఉంటారు కావచ్చు కదా. ఎప్పుడు అనుకోలేదు అలా? అనుకోలే, ఎందుకంటే అమ్మ అలా నేర్పలా నాకు, అమ్మ అలా నేర్పలా. ఎంత కష్టపడితే ఎప్పుడు కూడా లేదని బాధపడద్దు, ఉందని ఉందని ఎగిరిపడద్దు. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటే ఎటు వెళ్ళినా దారి దొరికిద్ది. కాబట్టి కష్టాన్ని నమ్ముకోవాలి కానీ సుఖాన్ని కోరుకోకూడదు. కష్టము ఎప్పుడు కష్టాన్ని కోరుకుంటేనే అది సుఖానికి అలవాటు పడిపోతే కష్టపడలేం. అందుకోసమని సుఖానికి నేను ఎక్కువ ఇదవను, కష్టానికి కోరుకుంటాను. అది నాకు ఏం ఇంటికాడ ఉన్నా చేయి లాగేస్తుంది. అంతగా పని చేస్తారు అంటే అలా అని ఇదేముంది కానీ అది నా బాధ్యత. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎంత సిన్సియర్గా ఉంటారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీ మాటల్లోనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీకు ఇంత ఫేమ్ రావడం, ఫస్ట్ ఏమో కొంచెం నెగిటివ్గా వెళ్ళింది కదా, అంటే పోలీసులు రావడం, స్టాల్ తీసేయమండం, పర్మిషన్ లేదు అని చెప్పడం. అప్పుడు చాలా బాధపడి ఉంటారు, ఖచ్చితంగా బాధపడి ఉంటారు, ఎందుకంటే మీరు అంత కష్టపడతారు కాబట్టి. వెంటనే సీఎం గారి దగ్గర నుంచి ఆ ట్వీట్ రావడం, అదంతా ఒక కలలాగా ఉంటుంది కదా, మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే మొన్న అలా ఇదైనప్పుడు, అంటే ఎప్పుడు ఇది చేసినా అందరినీ ఇట్లా ఇది చేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం అలా ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు కూడా మనకి ఎప్పుడూ వ్యతిరేకం కాదు, మనకి ఎప్పుడు సపోర్టింగ్గానే ఉంటారు. సో మంచిగా చెప్తారు, మీరు మంచిగా బతకండి కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అనేది ఎప్పుడు, ఇప్పుడు కాదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పేవాళ్ళు. అట్లా హెల్ప్గానే ఉంటారు, చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ అసలు చెప్పని కూడా చెప్పలేదు. మళ్ళీ అందరే దింపనిచ్చారు, నాది ఒక్కదాన్నే దింపనీయలేదు. అదొక్కడే కొంచెం బాధ అనిపించింది. అంటే ఆ టైంలో అందరూ పెట్టుకున్నారు స్టాల్స్, మీరు మిమ్మల్ని మాత్రమే పెట్టనివ్వలేదు. అవును. అంటే మీకు ఎందుకు అనిపించింది, అలా ఎందుకు చేశారనిపించింది? తెలియలేదు నాకు, నాకు తెలియలేదు. అందరూ అప్పుడే వెహికల్ అందరూ దింపుతున్నారు కూడా, అందరినీ దింపనిచ్చారు, మమ్మల్ని ఒక్కళ్ళని దింపనివ్వలేదు. అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. మరి మీరు అడగలేదా ఎందుకు మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు? అడిగాను. అదేంటి సార్, అందరూ అమ్ముకుంటున్నారు, అందరూ దింపనిచ్చారు కదా, మా వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు, ఎందుకు ఇలా సీట్ చేయాల్సి వచ్చిందని చెప్పి అడిగితే, మా ఏదన్నా ఉంటే సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటం జరిగింది. ఇంకా ఇక సార్ సాయంత్రం వెళ్ళి మాట్లాడతాము, కొద్దిగా ఇవ్వండి సార్, ఇప్పుడు ప్లీజ్ సార్ మాల్ తెచ్చాం కదా, మాల్ ఇదవి పోద్ది కొంచెం ఇవ్వండి సార్ అని చెప్పంటే, ఏదైనా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడమన్నారు. ఇక వెళ్ళాము స్టేషన్కి వెళ్ళి, ఇక అన్నీ మాట్లాడితే ఇక ఆయన ఇలా అన్నారు, మీ వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని కంప్లైంట్. అంటే అందరూ వచ్చి మిమ్మల్ని ఫోన్లో వీడియోలు తీస్తూ అన్నీ అడగడము, సోషల్ మీడియాలో పెట్టడం, అందుకేనా? అంతేనా? అది ఏంటనేది అంటే అలానేం అంటే ఇట్లా కూడా అన్నారు, నువ్వేం డబ్బులు ఇచ్చి తీయించుకుంటున్నావు అంట వీడియోలు అన్నీ అని చెప్పన్నారని చెప్పారట. ఎవరు చెప్పారనేది తెలియదు. డబ్బులు ఇచ్చి తీయించుకుంటుంది, మళ్ళీ తన వల్ల మాకు మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుందని ఇట్లా అన్నారని చెప్పి చెప్పారు. చెప్తే మరి నాకైతే ఎవరు ఇక అది మనకు తెలియదు, ఇక నాతో చెప్పడం అయితే పోలీసు వాళ్ళు ఇలా చెప్పారు. చెప్తే నేను అన్నాను, సార్ నా ఒక్కదాని వల్ల కాదు కదా, ట్రాఫిక్ అనేది అందరి వల్ల ఉంటుంది కదా, ఇక అని చెప్పంటే అలా కాదమ్మా, అంటే నీ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని అని చెప్పి మళ్ళీ నువ్వు డబ్బులు ఇచ్చి వీడియోలు తీయించుకోవాల్సిన అవసరం ఏంటి అన్నారు. నేను ఎప్పుడూ తీయించుకోలేదు సార్, నేను తీయొద్దని కూడా మీరు ఇంకో వీడియోలో కూడా చూసే ఉంటారు, నేను చూసాను రాత్రి, నేనైతే అన్నీ చూడలేదు చెప్పడం జరిగింది. నేనైతే తీయించుకోలేదు, ఎవరితోనే తీయించుకోలేదు, తీసేవాళ్ళని కూడా నాన్న ఇది స్ట్రీట్ ఫుడ్ నాన్న, రోడ్ సైడ్ తీయొద్దు నాన్న అనే చెప్పడం జరిగింది. ఇక ఇట్లా అయిపోయింది. ఇక ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, మీ విషయంలో అదే జరిగింది. అది అసలు నమ్మలేకపోతున్నా, అది ఆ రెండు లివర్లు ఎక్స్ట్రా దగ్గర నుంచి ఇదంతా వచ్చింది. ఆ రెండు లివర్లు ఎక్స్ట్రా అని పెట్టేటప్పటికి దాని నుంచి రెండు లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ అంటే ఏంటి, 1000 రూపీస్ అంటే 1 కర్రీ 500. యాక్చువల్గా మొత్తం మ్యాటర్ పెట్టలేదు అక్కడ, కట్ చేసి పెట్టేశారు అంతే కదా. అవును, అట్లా ఇది అనేటప్పటికి ఇట్లా ఇది అయిపోయింది. అయితే రేట్లు ఫస్ట్ నుంచి అదే రేట్లు, అది నా ఒక్కదాని కాదు,
ఈ స్ట్రీట్ ఫుడ్ ఇది అందరూ తీస్తున్నారు, అందరి దగ్గర తీస్తున్నారు, నా ఒక్కదాని దగ్గర కాదు. ఇప్పుడు ఎక్కడైనా సరే రోడ్ సైడ్ అది ఒకటి. ఇప్పుడు మా స్టాల్ దగ్గర ఇక్కడ నా దగ్గర నుంచి స్టార్ట్ లాస్ట్ వరకు కూడా మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, దేంట్లో కొట్టినా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా ఒక్కదాన్ని అయితే తీరు, మొత్తం అందరినీ కలిపే తీస్తారు. తీస్తారు మరి నా ఒక్కదాన్ని అలా ఎందుకు చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది అది కూడా వీడియో చూశాను రాత్రి. మన తినేవాళ్ళు 10 మంది ఉంటే ఫోన్ పట్టుకుని తీసేవాళ్ళు 20 మంది ఉన్నారు. అయితే మేము అది కూడా గమనించాలి, అంటే మామూలుగా తీయొద్దు ఇట్లాంటి కెమెరాలు మీరు తెచ్చారు కదా, అలాంటి కెమెరాలు అయితే అంకుల్ చెప్తే ఉన్నారు, అంటే నాన్న తీయొద్దు నాన్న తీయొద్దు, ఫోన్లో అది మనకు తెలియదు. అది ఒకటి. ఇంకోటి మనకి నేను పెట్టించేదిలోనే ఉన్నాం కానీ అది వెనకాల ఏం జరుగుతుంది, ఇక దాంతో మాకు ఎవరు ఇది ఇదేంటి ఇంత క్రౌడ్ ఏంటి ఇంత ఇదేంటి అని మాకు అనిపించింది కానీ అంటే ఆడుకుంటే అట్లా మరి గుమ్ము అంత ఇదైతే ఇప్పుడు లేదు. ఈ 5 డేస్ నుంచి మాత్రమే బాగా ఈ లివర్ ఎక్స్ట్రా కాడి నుంచే.